పొగమంచు రెండవ భాగం ఒకటవ భాగంలో ధర్మారావు గారు పేరు మూసిన పెద్ద మనిషి నీతి నిజాయితీలకి సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పెళ్ళై పట్నంలో కాపురం ఉంటాడు కోడలు పద్మ కూతురు అరుణ పెళ్ళి ప్రభాకర్తో జరుగుతుంది కానీ పెళ్లి తర్వాత భుజంగరావు అంటే ప్రభాకర్ తండ్రి ధర్మారావు ఇచ్చిన కట్నం డబ్బు లెక్క పెట్టుకోవడం అమ్మాయికి పెట్టిన నగలు గిల్టువేమో అని అనుమానించడం చేసి అవమానకరంగా మాట్లాడతాడు మాటా మాట పెరిగి భుజంగరావు కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు ధర్మరావు తొందరపడ్డానేమో అన్న వ్యధతో కుమిలిపోతుంటాడు కథ కొనసాగుతుంది ఆ కూర్చోవటం ఏమిట్రా తల పట్టుకొని కూర్చున్నావు ఏమొచ్చింది అంత మొయ్యరాని బరువు ఏమైనా నేను ఎత్తిరెత్తానా ఏమిటి అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏమిటో చెప్తే తెలుసుకుంటాను అన్నాడు కోపంగా కొడుకు వైపు చూస్తూ అబ్బా మీ ధోరణి మీదే కానీ ఇంకేం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేరు ఆవేశమే మీ తోడబుట్టిన దానిలాగా వెంట ఉంటుంది వాడు తప్పేమన్నాడని అలా సాధిస్తున్నారు కొత్తలో సిగ్గుపడి పర్వాలేదు అన్నాడు కానీ బాగోలేదని అనలేదుగా ఎందుకలా ఆడిపోసుకోవటం మీ ప్రకారమే నడిచారుగా వాడేమైనా ఎదురు చెప్పాడా అని విసుక్కుంది భార్య మీనాక్షమ్మ ఎదురు చెప్పలేదని బాధగా ఉందా అసలు మీ తల్లి కొడుకుల భాష ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్ళి ఆగటానికి వీల్లేదు అయ్యో రామా ఆపమని కానీ వద్దని కానీ ఎవరన్నారండి ఇప్పుడు మీదంతా ఆయోమయపు గోల ఏంటే ఏమన్నావు నాది గోల అవునే గోలగానే ఉంటుంది అసలు నిన్న అనాలి ప్రతి విషయానికి కొడుకుని వెనక వేసు వెనక వేసుకొస్తుంటావు తండ్రి ధోరణి అతిగా ఉండటంతో అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోయాడు ప్రభాకర్ వాడికి ఎంత పొగరే నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతాడా అసలు నేను చేసిన తప్పేమిటా ఎవరు ఎలా ఏడ్చినా ఎలా చచ్చినా ధర్మ ధర్మారావు గారితో బియ్యం అందటం ఖాయం అనుకున్న లగ్నానికి వివాహం జరగటము అంతకంటే ఖాయం ఇది నా పరువు మర్యాదకు సంబంధించిన విషయం అసలు ధర్మారావు గారితో బియ్యమందుతున్నానని ఎంతమంది కళ్ళు కుట్టాయో ఎంతమంది చాటుగా ఏడుస్తున్నారో ఇవన్నీ ఇంట్లో ఉండే మీకేం తెలుస్తాయి బయట విషయాలు అబ్బబ్బా ఈ కాపండి మీ సోద ఆవేశంతో వచ్చినా సంతోషం వచ్చినా పట్టలేరు మీతో చావచ్చి పడింది పర్వాలేదని వాడొక్క మాట అన్నాడో లేదో ఇంత గొడవ చేస్తారా సిగ్గు అలా అలా నాంచి చెప్పాడు కానీ నచ్చకపోతే అప్పుడే వద్దనేవాడు కదా అయినా ధర్మారావు గారి సంగతి ప్రభాకర్కి మాత్రం తెలియదా ఇద్దరు ఒకే స్కూల్లో చదివారు ధర్మారావు గారు అబ్బాయి స్కూల్కి సైకిల్ మీద వస్తున్నాడని తనకు కూడా సైకిల్ కొనిపెట్టమంటే మీరు కొనలేదు నాలుగు మైళ్ళ దూరంలో స్కూల్కి వెళ్ళేటందుకు వాళ్ళ అబ్బాయికి కొన్నారు కానీ పది మైళ్ళ దూరంలో ఉన్న స్కూల్కి వెళ్ళేటందుకు మన అబ్బాయికి కొనలేకపోయాం మీరు చూడలేదు కానీ ఒక్కొక్క రోజు సాయంత్రం తన సైకిల్ మీద మన ప్రభాకర్ని ఇంటి వద్ద దింపి వెళ్ళేవాడు అయితే నువ్వు చెప్పేది ఏంటి నేను పిలిసినార్ని ఆ ధర్మారావు గారు చాలా ఉదాహరణనే కదా వారి కుటుంబం సంగతి తెలుసునని చెప్పడం లేదు కానీ అలా గట్టిగా ఉండి కష్టపడబట్టేనే ఇప్పుడు ముప్పై ఎకరాల మాగానికి యజమానిని అయ్యాను ఆ ధర్మారావు గారితో బియ్యం అందటం జరిగింది మీ తల్లి కొడుకులు చెప్పినట్టు విని ఉన్నట్టయితే సైకిల్ తర్వాత మోటార్ సైకిల్ అనేవాడు ఆ తర్వాత చిన్న కారు అని ఉండేవాడు అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను కోడలికి కావాల్సిన బట్టలు వస్తువులు పట్నం నుంచి తెస్తానంటాడా లేక ఇక్కడే మేలిమి బంగారం కొని చేయించమంటాడా బట్టలవి పట్నంలో పట్టణంలో అయితే బాగుంటాయి అన్ని రకాలు దొరుకుతాయి ఏమంటాడో అడుగు అంతవరకు గదిలో ఉండి వింటున్న ప్రభాకర్ లైన్ క్లియర్ అయిందని అక్కడికి వచ్చాడు చెప్పవే కొడుక్కి అన్నాడు భుజంగరావు మీ నాన్నగారు చెప్పేది ఏంటంటే అమ్మా నేను విన్నాను నాన్నగారు చెప్పినవన్నీ ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుంచి మీ ఇద్దరూ రాలేదు కదా చూసినట్టు ఉంటుంది కావలసినవి కొనుక్కోవచ్చు నాలుగు రోజులు ఉన్నట్టు ఉంటుంది అన్నాడు ప్రభాకర్ నేను నేనెక్కడొస్తాను గొడ్లు గేదెలు వ్యవసాయం ఏ పక్క చూసుకోకపోతే ఆ పక్క నాశనం నాశనమైపోతుంది మీ అమ్మని తీసుకెళ్ళు అన్నాడు భుజంగరావు నేనా నేనొక్కదాన్నే వెళ్ళను అవి నాకు చేత కాదు కొనటం మీరు లేకుండా ఎక్కడికైనా మీనాక్షమ్మా అంది అది కాదే నాచ్చ చెప్పబోయాడు భార్యకి మీరెన్నైనా చెప్పండి నేను మాత్రం ఒక్కదాన్నే వెళ్ళను అంత ఖర్చు పెట్టాను ఇంత ఖర్చు పెట్టానని ఆ తర్వాత గొడవ చేయటానికా నాలుగు రోజుల్లో ఇల్లు వాకిలి పొలము ఏమి అయిపోవులే అంది చిన్నగా విసుక్కుంటూ అంతైందని ఇంత అయిందని నేనెందుకంటానే పిచ్చిదానా అసలు మనం మాత్రం ఏం తక్కువని ఆ ధర్మారావు గారి కంటే మనమే బాగా పెట్టామని నలుగురు అనుకోవాలి ఏ విషయమైనా మనదే పై చేయిగా ఉండాలి అందరూ అనుకోవాలి కూడాను ఎలాగో అమ్మాయి మనింటికి కాబట్టి వచ్చేది ఆ పెట్టేవి కూడా మనకే ఉంటాయిగా పెళ్ళై తెరలొచ్చిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం అప్పుడు చుట్టుపక్కల అందరికీ భోజనాలు చెప్పిస్తాను పది బస్తాల ధాన్యం మిల్లు పట్టించుతాను పది మంది వంటవాళ్లను ఏర్పాటు చేస్తాను అన్నట్టు నేను కూడా రావాలనుకుంటున్నారు కదూ వెళ్దాం నా కోడలికి పెట్టే విషయంలో ఏం తక్కువ కావటానికి వీల్లేదు నేను వస్తాను అనేసరికి ఆ తల్లి కొడుక్కి మనసులు తేలికయ్యాయి అన్నట్టుగానే ఆ ముగ్గురు హైదరాబాద్ వెళ్లారు స్టేషన్కి కారు రావటం చూసి ఎంతో సంబరపడిపోయాడు భుజంగరావు ఎక్కాడు కానీ ఇలా చిన్న కార్లు ఎప్పుడూ ఎక్కలేదు ఆ కారు విశాలమైన రోడ్డు మీద దూసుకుపోతుంటే భుజంగరావుకి ఎంతో వింతగా ఉంది కొడుకు ఉంటున్న ఇల్లు చూసేసరికి మరింత ఆశ్చర్యపోయాడు విశాలమైన బంగళా కారు వస్తే గేట్ తీసేందుకు ఒక మనిషి లోపలికి వెళ్ళి కారు ఆగగానే పరుగు పరుగున వచ్చి కారులో సామాన్ తీసే నౌకర్లు విశాలమైన ప్రాంగణంలో ఉన్న చిన్న మేడ మేడ చుట్టూ పూలతోటను చూడగానే భుజంగరావుకి నోటమాట రాలేదు అంతలా అంతలోనే కొడుకు మీద కోపం వచ్చింది నీ ఒక్కడికి ఇంత ఇల్లేందుకు చిన్న ఇంట్లో ఉంటే అద్దె తక్కువ అవుతుంది నౌకర్ల ఖర్చు ఉండదు డబ్బు ఆదా చేయాలిగా ఈ బంగళా గవర్నమెంట్ నాకు ఇచ్చింది ఇక్కడ ఉన్నంత కాలం ఉండేటందుకు ఈ కారు కూడా ఇచ్చిందే డ్రైవర్కి జీతం గవర్నమెంటే ఇస్తుంది అందువలన పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అనే సమస్య లేదు నాన్నగారు అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ నిజమా అవును తన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడో ఇదంతా నేను కట్టుదిట్టంలో ఉంచి చదివించడం వల్ల కానీ లేనట్లయితే ఇంత స్థాయికి ఎలా ఎదిగి ఉండేవాడు ఏదో అలా చదువు వాడికి అబ్బింది నేను చెప్పించాను అనుకున్నాడు ఆ తరువాత స్నానానికి వెళ్ళమని బాత్రూమ్ చూపించాడు పనివాడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవాలని చెప్పాడు భుజంగరావు అలాగే చేశాడు బకెట్లో నీళ్లు పొగలు వస్తుంటే చన్నీళ్ల కోసం పంపు తిప్పాడు ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు పెద్ద హోటల్ చూసుకుని మరీ వెళ్ళేవాడు ఆ హోటల్లో ప్లేటుల్లో చేతులు కడగరాదు పంపు దగ్గరికి వెళ్ళి చేతులు కడగటమే కాక ఆ నీళ్లు ఒక చిన్న గొట్టం ద్వారా కిందికి వెళ్ళిపోవటం అక్కడే పెద్ద అద్దం గోడకి వేలాడదీసి ఉండటం చేతులు తుడుచుకునేటందుకు పెద్ద టవల్ ఇదివరకు బస్తీకి వస్తే చిన్న హోటల్కి వెళ్ళి కదులుతుండే బెంచీల మీద కూర్చుని రెండు ఇడ్లీలు తినేవాడు ఇప్పుడు అలా కాదు నాలుగు రకాల పలహారాలు తెప్పించుకొని చల్లని గాలిచ్చే ఫ్యాన్ కింద కూర్చుని తింటుండేవాడు ఊగులాడే బెంచి హోటల్స్ పోయి మెత్తటి సోఫాలుగా ఉండే కుర్చీలో గంటల తరబడి కూర్చుని ఉండేవాడు అప్పుడు ఐదు పైసలు ఎక్కువ చెప్పాడని పోట్లాడి పోట్లాడి తగ్గించి ఇచ్చే భుజంగరావు ఇప్పుడు ఎంత బిల్ అయితే అంతా ఇచ్చి ఇచ్చి వచ్చేస్తున్నాడు అది తన పరువు ప్రతిష్టకి సంబంధించినది తను బాగా సంపాదించాడు తాను నలుగురి కళ్లల్లోనూ పడాలంటే ఇలాంటివన్నీ చేయాలి ఖర్చుకి వెనకాడకూడదు మీద వేడి వేడి నీళ్లు పట్టడంతో ఏమిటా అని తలెత్తి చూసేసరికి ముఖం మీద పడిపోయాయి అమ్మో అనుకుంటూ యువతలకు వచ్చి ఆ పంపు కట్టేసే ప్రయత్నం మొదట తెలియక తబ్బిబ్బులాడినా చివరికి కట్టేయగలిగాడు ఇన్ని సౌకర్యాలు గల ఇల్లు తన కొడుక్కిచ్చినందుకు ఎంతో సంతోషం కలిగింది ఉన్న నాలుగు రోజులు కారు మీదే హైదరాబాద్ అంతా తిరిగి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు చూపించాల్సిన ప్రదేశాలన్నీ చూపించాడు తల్లికి తండ్రికి బంగారానికి కానీ బట్టలకి కానీ అరుణకి పెట్టేటందుకు యాభై వేలు ఖర్చు అయింది ప్రభాకర్కి బాధ అనిపించిన భుజంగరావుకు మాత్రం ఇంకా చాలేదని అనిపిస్తోంది ధర్మారావు కానీ బంధువులు పురుజన్ల మధ్య కానీ తన ఉదారత్న ప్రదర్శించుకోవాలని ఎవ్వరూ ఈ విధంగా కోడలికి పెట్టలేదన్న బిరుదు తను సంపాదించుకోవాలని తపన పడిపోయి చివరికి మరొక ముత్యాల నెక్లెస్ని పదిహేను వేలకు కొన్నాడు ప్రభాకర్ వద్దంటున్నా ఆ నెక్లెస్ కొన్న తర్వాత కానీ భుజంగరావు మనసు శాంతించలేదు తండ్రి అమాయకత్వానికి నవ్వొచ్చింది ప్రభాకరానికి అప్పుడు పెట్టుపోతల విషయంలో ఎలాంటి లోటు రాకూడదని అంత వెంపర్లాడి వేలకు వేలు ఖర్చు పెట్టాడు పెళ్లి కొడుకు ఎక్కే కారుని పూలతో అలంకరించడానికి పట్టణం నుంచి నిపుణుడిని పిలిపించారు చుట్టుపక్కల గ్రామాల వారినందరినీ స్వయంగా తనే వెళ్ళి వచ్చారు అలా పిలవటంలో కూడా కారణం ఉంది తను ధర్మారావుతో వియ్యమందుతున్నట్టు అందరికీ తెలియాలని అలా సంతోషపడిన తన తండ్రికి ఇప్పుడు ఏమైందని ఇలా చేయటం వియంకులు ఇద్దరు మ తమ మధ్య జరిగిన సంభాషణ తను విన్నాడు కాబట్టి తప్పంతా తన తండ్రిదేనని తండ్రిదేనని నిర్ధారించుకున్నాడు అలాగని తను అంటే విరుచుకు పడిపోతాడు తండ్రి అని ప్రభాకర్ భయం ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది కొన్ని రోజులకి మనస్పర్ధలు మర్చిపోయి మామూలు మనుషులు అవుతారు లేదా తను మరో మార్గం ఆలోచించాలంటే అది వీలవదు ఇక్కడ ఈ గ్రామానికి ఆ గ్రామానికి మధ్య దూరం పన్నెండు మైళ్ళు ఇక్కడ తనేం చేయకూడదు హైదరాబాద్లో శేఖర్ ఉద్యోగం అన్నారు ఏ డిపార్ట్మెంట్లోనో ముందు తెలుసుకోవాలి అతని సహకారంతో ఈ పెద్దల మనసులను కొంతలో కొంత అయినా మార్చవచ్చు అనుకున్నాడు వెళ్తున్నానని తండ్రితో చెప్పేందుకు వరండాలోకి వచ్చాడు కొడుకు చేతిలో సూట్ కేస్ చూసి బీధివాకుల వైపు చూస్తూ రంగన్న అని పెద్దగా పిలిచాడు భుజంగరావు ఆ వస్తున్నానండి అంటూనే వచ్చాడు రంగన్న ప్రభాకర్ని స్టేషన్ దగ్గర దింపిరా రైలు కదిలే వరకు నువ్వు అక్కడే ఉండు బండికి గుడిసె కట్టావా ఎండ అదిరిపోతోంది అంటూ భుజం మీద ఉన్న తుండుతో ముఖం తుడుచుకున్నాడు భుజంగరావు రంగన్న ప్రభాకర్ చేతిలో సూట్ కేసు అందుకొని భుజంగరావు అడిగిన ప్రశ్నకి జవాబుగా తల పంకించి తిరిగి బండి దగ్గరికి వెళ్ళాడు మరలా ఎప్పుడొస్తావు కొడుకుని అడిగాడు మీరు ఎప్పుడు రమ్మని ఉత్తరం రాస్తే వస్తాను తలొంచుకొని జవాబిచ్చాడు తండ్రికి వచ్చినప్పుడంతా నేను ఉత్తరం రాస్తే వచ్చావా ప్రభాకర్ జవాబు చెప్పలేదు తండ్రి మూర్ఖత్వానికి కోపం వచ్చింది తానేమన్నా తండ్రిని వచ్చుకుంటాడు తనలా ఎందుకన్నాడో తండ్రికి మాత్రం తెలియదా అసలు ఆ పాటి అర్థం చేసుకునే తెలివితేటలు ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు రైలు కదిలే వరకు రంగన్నను ఎందుకు ఉండమనేది అర్థమైంది ప్రభాకర్కి తను హైదరాబాద్ వెళ్లకుండా అత్తవారింటికి వెళ్తానేమోనని తండ్రి భయం అందుకే అలా రంగన్నకి పురమాయించింది ఈ సమయంలో తను వెళ్ళటం అంటూ జరిగితే ఇరు వర్గాల మధ్య ఇంకా ద్వేషాన్ని రెచ్చగొట్టినట్లవుతుంది అందువలన తనిప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవటమే మంచిది కొడుకు బండి ఎక్కుతుంటే వీధి గుమ్మం తలుపు చాట్ చేసుకొని చూస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది తల్లిపడే బాధను అర్థం చేసుకున్న ప్రభాకర్కి బాధగానే ఉంది తండ్రి మూర్ఖత్వం ముందు తల్లిగోడు వ్యర్థమవటమే తప్ప ప్రయోజనం ఉండదు ఆమె బాధను చూడలేక తల తిప్పుకున్నాడు రంగన్న బండిని తోలాడు వీధిలో జనం ఎటు ఉంటే అటు ముఖం తిప్పుకొని మరీ కూర్చునేవాడు ప్రభాకర్ కొంతమంది వృద్ధులు కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకొని తేరిపారా చూస్తూ ఎవరు మన భుజంగం కొడుకు కాదు అన్నారు ఆ అతనే ఎవరో జవాబిచ్చారు కాదు పట్నం వెళ్ళిపోతున్నాడు ఆరివేదవా పట్నం వెళ్తున్నాడా ఆ పిల్లమెడలో మూడు ముళ్ళు వేసి కాపురానికి తీసుకురాకుండా వెళ్ళిపోతున్నాడు అవునులే ఆ తండ్రి లేకి బుద్ధిలే ఈ కొడుక్కి వచ్చాయి అవును తాత కొత్తగా రావు అసలు ఆ ధర్మారావు గారు వీళ్ళకి వాళ్ళ అమ్మాయిని ఇవ్వటమే ఆయన చేసిన మొదటి తప్పు వేగంగా తోలు బండి ప్రవాకర్ అలా అనేసరికి ఎందుకు అర్థమైంది రంగన్నకి ఎడ్లను అదిలించాడు విన్న మాటల గురించి బాధపడుతున్నాడని గ్రహించిన రంగన్న లోకులు కాకులు అంటారు బాబు ఇదిగో ఇలాంటి వారిని బట్టే ఎవరింటి సంగతో వీళ్ళకి ఎందుకు చెప్పండి అన్నాడు కోపంగా అదే పట్నం అయితే ఒకరి సంగతి మరొకరికి అవసరం లేదు ఇది పల్లెటూరు ఎవరింట్లో ఏం జరిగినా ఏ బంధువులు వచ్చినా వీళ్లకు ఆచూకీ లభించేదే ముందుగా మంచి చెడు లాంటి నిర్ణయాలు కూడా వీళ్లే చేస్తారు వారి తీర్పులో నిజం ఉంటుంది చెప్పదలుచుకున్న దాంట్లో నిజాయితీ ఉంటుంది నిష్పక్షపాతంగానూ ఉంటుంది ఇంతటి న్యాయమైన తీర్పు ఏ కోర్టు ఏ జడ్జి ఇవ్వలేమో అనిపిస్తుంది అందువలన వారి మీద కోపగించుకోకూడదు అన్నాడు ప్రభాకర్ అవుననుకోండి కానీ మీ నాన్నగారికి ఇవేమీ తెలియవండి తనకి ఎంత తోస్తే అంతే నిజమేమిటో మేము చెప్పగలిగే వాళ్ళం కాదు ప్రభాకర్ నవ్వి ఊరుకున్నాడు తండ్రి చేసిన తప్పేమిటో గ్రామస్తులకే కాక నౌకర్లకి కూడా తెలిసిపోయింది ఎంత సంపాదిస్తే మాత్రం ఏమైంది లేనప్పుడు బాధగా నిట్టూర్చాడు ప్రభాకర్ బాబుగారు అంటూ పెద్దగా అరిచి రంగన్న వేగంగా వెళ్తున్న బండిని అతి కష్టం మీద ఆపాడు ఏమిటోనని కంగారుగా రంగన్నను చూశాడు ఇక్కడే రోడ్డు చీలేది ఈ మలుపు తిరిగి రెండు మైళ్ళు వెళ్తే రావులపాలెం వస్తుంది మొగదల మేడయ్యే ధర్మారావు గారిది మీరు వెళ్ళకూడదు నేనా ముందు ఆశ్చర్యపోయాడు ప్రభాకర్ ఏ బాబు ఎందుకు వెళ్ళకూడదు తగువులాడుకుంది వియ్యంకులు ఇద్దరూనూ మీరు అమ్మాయిగారు కాదుగా అక్కడ వారెంత బాధపడుతున్నారో కదా ప్రభాకర్ ఆలోచనలో పడిపోయాడు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి రైలు ఎక్కించి వచ్చానని నాన్నగారికి చెప్తానుగా ధర్మారావు గారు ఏమన్నా అంటారని భయపడుతున్నారా వారంత గొప్ప వ్యక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేరు బాబు మీరు ఇప్పుడు కానీ వెళ్ళినట్లయితే వారికి ఎంతో ఆనందంగా ఉంటుంది అమ్మాయి గారు కూడా మీయందు కృతజ్ఞతగా ఉంటారు అని సమాధానం కోసం ప్రభాకర్ వైపు చూశాడు రంగన్న రంగన్న చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ ఆచరించటంలో అనేక ఇబ్బందులు వస్తాయి తనకు తనను అత్తవారింట చూసిన ఆ గ్రామస్తులు తన తండ్రికి చెప్పకుండా ఎలా ఉంటారు సంఘీభావం కంటే సమరభావాలే ఎక్కువగా ఉంటాయి ఇలాంటి విషయాలలో గ్రామస్తులకి ఇప్పుడు తను వెళ్ళటం సమంజసంగా ఉండదు ఇరు కుటుంబాల మధ్య రగులుతున్న ఈ ద్వేషాలను ఎలా చల్లార్చి ఒకటిగా చేయాలనే విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కానీ ఇలా ఇప్పటికప్పుడు వెళ్ళినందువలన అందున తన తండ్రికి తెలియకుండా వెళ్తే ఆయన అల్లరికి జతగా మరింత గొడవలు బయలుదేరగలవు శేఖర్ ఎక్కడ ఉంటున్నాడో ముందు తెలుసుకుంటే రెండు కుటుంబాలను కలపటంలో అంత కష్టపడినవసరం లేదనుకుంటాను ప్రభాకర్ ఆలోచనలు ఇలా ఉన్నాయి ఎందుకింత ఆలస్యం బాబు గారు చెప్పునా బయలుదేరండి ఎవరైనా చూడకముందే మీరు వారింటికి చేరటం అవసరం అన్నాడు రంగన్న నేను ఇప్పుడు వెళ్ళను పద స్టేషన్కి అన్నాడు ప్రభాకర్ నెమ్మదిగా అదేంటి బాబుగారు ముందు బండితోలు అన్నాడు ఎటో చూస్తూ కోపంగా ప్రభాకర్ వైపు చూస్తూ ఎడ్లను కోపంతో చెన్నాకోల్తో విడవకుండా కొట్టాడు రంగన్న కొంత దూరం వరకు ఎడ్లు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చి కాబోలు యథాప్రకారంగా నడవసాగినాయి రంగన్న అడిగాడు ఒక విషయం చెప్తాను కోప్పడరు కదా కోప్పట్టం దేనికి చెప్పు అన్నాడు ప్రభాకర్ మీరు రావులపాలెం ఎందుకు వెళ్ళలేదో నాకు తెలుసండి ఎందుకనిట కుతూహలంగా అడిగాడు మీకు ధైర్యం లేకనే బాబుగారు పెద్దలకి ఇష్టం లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది మా నాన్నగారి అనుమతి లేకుండా వెళ్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా ఏం గొడవ అవుతుందట మహా అయితే మిమ్మల్ని నాలుగు తిడతారు నా ఆస్తిలో చిల్లిగవ్వా నీకు రాదంటారు అంతే కదా ఏం ఆస్తి లేకపోతేనేమిటి మీకు మంచి ఉద్యోగం ఉన్నది హాయిగా మీరు అమ్మాయిగారు బతికేయవచ్చును ఆస్తి లేకపోతేనేమిటి బాబు వచ్చే వయసే పోయే వయసే కానీ ఇక అనుభవించేది ఎప్పుడండి రంగన్న మాటలు ప్రభాకర్ని ఆలోచింపచేశాయి మా అయ్య కూడా ఇలాగే చేశాడు మా మామ ఐదు వందలు కట్నం ఒక ఉంగరం పెళ్లి రోజున పెడతానని మాట్లాడుకొని లగ్నాలు పెట్టుకొని పెళ్లికి తరలి వెళ్లే వరకు బాగానే ఉంది పెళ్లి దగ్గర ఉంగరం పెట్టలేదని మా అయ్య అలిగి పెళ్ళైన తర్వాత భోజనం చేయకుండానే పిల్లని తీసుకొని వచ్చేశాడు మూడు రోజులున్న తర్వాత మా ఇద్దరిని తీసుకువెళ్ళేటందుకు మా వచ్చాడు మా ఆవిడను పంపాడు కానీ నన్ను వెళ్ళటానికి వీలు లేదని ఆంక్ష పెట్టేసరికి ఇక నేను వెళ్ళటానికి వీల్లేకపోయింది బిక్కమొహంతో వెళ్ళింది మా ఆవిడ అంతవరకు చెప్పి ఆగి ప్రభాకర్ వింటున్నాడో లేదోనని వెనుతిరిగి చూసిన రంగన్నను చూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు వింటున్నాను చెప్పు ఆ తర్వాత కుతూహలంగా అడిగాడు ప్రభాకర్ మీరు వినాలనే నేను చెప్పేది లేకపోతే ఇంత కష్టపడి ఎందుకు చెప్తాను చెప్పండి అన్నాడు రంగన్న కళ్ళల్లో రోసం చూపించుతూ ఎడ్లను మరోసారి అదిలించి చెప్పసాగాడు రంగన్న ఆ తరువాత మా మామగారు వచ్చారు ఉంగరం పెడితే గానీ నా కొడుకుని పంపనని మా అయ్య ఖచ్చితంగా చెప్పాడు తానెందుకు ఉంగరం చేయించకపోయాడో తన కష్టాలన్నీ ఏకరూ పెట్టాడు అయినా వినలేదు మా అయ్య ఎందుకనో నాకే మనసు కరిగింది ఎంత ఉన్నవాడికైనా డబ్బు ఇబ్బంది వస్తుంది అలాంటిది రెక్కలు నమ్ముకున్న వాళ్ళకి సంగతి వేరే చెప్పాలా కట్నం ఎంత ఇచ్చారో ఉంగరం ఖరీదు అంత అవుతుంది పెళ్లికి భోజనాల ఖర్చుకే వెయ్యి రూపాయలైంది ఉన్న పది గొర్రెలను అమ్మేసి పెళ్లి చేశాడు కూతురు మళ్ళీకి కూడా ఎక్కువగా బట్టలు అవి కొనలేదట ఇవన్నీ మా అయ్య చెవికి ఎక్కలేదు మా మామ ఉసూరుమంటూ వెళ్తుంటే నా మనసు విలవిలలాడిపోయేది అయినా మా ఎదురు చెప్పలేకపోయాను రోజులు గడుస్తున్న కొలది మళ్ళీ మీద మనసు పోతోంది పగలు పనిలో గడపటం రాత్రులు నిద్రపట్టక నులక మంచం మీద పొల్లడం అలాగే రోజులు గడుస్తుండగా పక్కింటి కాంతంకి నా మీద చూపు నిలిచిపోయినట్లు దాని మాటలు రెచ్చగొట్టే చూపులతోనే అర్థం చేసుకున్నాను అయినా నేనేం లొంగలేదు దొంగచాటు కూడు కోసం కక్కుర్తెందుకు తాళి కట్టిన పెళ్ళం ఉండగా మళ్ళీ గుర్తుకొస్తే చాలు నా నర్నరాలు పీకేస్తుండేవి అయినా మహా ఓర్పుగా కాంతం నేను చేనుకు వెళితే అక్కడికి వచ్చేది తోటలోకి వెళ్తే అక్కడికి వచ్చేది ఇలా నన్ను వెంబడిస్తూనే ఉండేది అయినా నేను లొంగలేదు నేను తనని పెళ్లి చేసుకుంటున్నట్టు ఊరందరికీ చెప్పింది నన్ను చాలామంది అడిగారు ఆ సంగతి నాకు కోపం వచ్చింది చీ అని ఉమ్మేశాను రోజున చేనుగట్టును ఉండగా మా బావ వచ్చాడు వస్తూనే నన్ను చూసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు ఆ విషయం ఏమిటని నిగ్గది సడగ్గా చెప్పాడు మళ్ళీ రాత్రి ఊరిపోసుకునేందుకు ప్రయత్నించిందని ఎందుకలా చేసింది గూడెంలో అందరూ తనను చూసి మొగుడు వదిలేశాడని హేళనగా మాట్లాడుతున్నారట కోతకను వెళ్తే గారి అబ్బాయి చేయి పట్టుకుని తోటలోకి రమ్మన్నారట ఈ బాధలన్నీ భరించే కంటే చావటం మంచిదని ఆ పని చేయబోయిందట అలాగా అన్నాడు సాలోచనగా అంత నింపాదిగా అంటావేమిటి బావా మేమెవరం లేకుండా చూసి మరీ ఉరేసుకోబోయింది నిజంగా ఊరేసుకొని చచ్చుంటే మేము మాతో పాటు నువ్వు నీ అయ్యను కూడా పోలీసులు పట్టుకెళ్ళేవారు ఎంత గండం గడిచిపోయింది ఇప్పటికైనా నువ్వు వచ్చి మా మళ్ళీని తీసుకెళ్తావా లేక వదిలివేయదలుచుకున్నావా ఆ సంగతి తాడో పేడో తేల్చుకోవాలనే వచ్చాను ఏం చెప్తావో చెప్పు ఏం చెప్పాలి మళ్ళీని వదులుకోవటమా ఉంగరం పెట్టలేనంత మాత్రాన కట్టుకున్న దాన్ని వదిలివేయటమా ఎందుకు అలా చేయాలి ఉంటే అల్లుడికి పెట్టాలని ఎవరికైనా ఉంటుంది లేనప్పుడు ఏం చేయగలరు మళ్ళీని చూస్తూ చూస్తూ ఎలా చంపుకునేది మాయ ఆ ఉంగరం కోసం తన పట్టు విడవడు ఉంగరం కోసం మళ్ళీని అన్యాయం ఎందుకు చేయాలి మగుడొదిలేసిన ఆడదంటే ఎవరికైనా లోకువే ఏ ధైర్యం లేనిదే పెదకామందు గారు అబ్బాయి చేయి పట్టుకున్నాడంటే అదే మొగుడు నీడ ఉంటే ఆడదానికి ఎంత రక్షణ ఆ ఉంగరం లేకపోతే ఏమైందట పని పాటలు చేసుకునే వాళ్ళం వేలిన పెట్టుకుంటే ఎక్కడైనా జారిపోతుంది దానికోసమని కట్టుకున్న పెళ్ళాన్ని ఒగ్గేయటమా నాది ఒక మగజన్మేనా తూ మా అయ్యకి ఇష్టం కాకున్నా నేను నా మళ్ళీ దగ్గరికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాను మా అయ్యతో చెప్తే పంపడని ఈ రాత్రికే వస్తానని మా బావమర్దికి చెప్పి ఇంటికి వచ్చాను పెందులాడే వచ్చినందుకు మా అయ్యకి అనుమానంగానే ఉంది నేనేమి చెప్పలేదు సినిమాకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాను అత్తవారింటికి అక్కడికి ఆరు మైళ్ళు అడ్డదారిని వెళ్తే మైలున్నర మైలున్నర కలిసొస్తుంది అలాగే వెళ్ళాను నేను వెళ్ళటం ఆలస్యం అవటంతో ఇంకా రానేమో నేనన్నీ అబద్ధాలే చెప్పానని వాళ్ళనుకొని ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు నిరాశగా అప్పుడే వెళ్ళాను నన్ను చూసేసరికి అందరి మొహాల్లోనూ సంతోషపురేఖలు వెళ్ళి విరిసినాయి ఇక మా మళ్ళీ ఆనందం చెప్పనలవి కాదు ఇన్ని నెలల తర్వాత కలుసుకోవటం ఏమో ఆ రాత్రంతా కబుర్లతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది మరలా తెల్లవారుజామునే లేచి ఇంటికి రాకుండా మీ గేదెల గుట్టంలో పడుకున్నానని అబద్ధం చెప్పి ఆ రోజు ఎలాగో జరిపేశాను రాత్రి నిద్రలేకపోవటం రావటం మరలా పగలంతా పనితో అలసిపోయాను అయినా సరే నా మళ్ళీ నా కోసం ఎదురు చూస్తుందని వెళ్ళాను నిజంగా ఆ రాత్రి వెళ్ళకపోతే మా మళ్ళీకి కోపం వచ్చేదే నాదంతా ఒట్టి ప్రేమేనని అనుకుని ఉండేది నిజంగా మా మళ్ళీ పొందిన ఆనందం ఎప్పటికీ మరవలేను అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఈ విషయం మా అయ్యకు తెలిసింది నన్ను నిలబెట్టి మరీ అడిగాడు అబద్ధం చెప్పటం నాకు ఇష్టం లేక నిజం చెప్పేశాను నాకు తెలియక అడుగుతాను కట్టుకున్న పెళ్ళం దగ్గరికి వెళ్ళడానికి ఈ పెద్దల పర్మిషన్ ఎందుకు కావాలి పెళ్ళైనట్టు అందరూ సాక్షులేగా తనకిష్టం లేకుండా వెళ్ళినందుకు మా అయ్య తనను అవమానించినట్టుగా భావించి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నాడు నాకేం భయం రెక్కల్లో సత్తువ ఉంది మడిమాన్యాలు ఏమీ లేవు పంచుకునేందుకు ఉన్న గుడిసే మా అయ్య బ్రతికున్నంతకాలం కావాలి కాబట్టి నేను నా పెళ్ళాన్ని పోషించుకోగలన్న ధైర్యం నాకుంది ఎక్కడికో వెళ్ళటం దేనికని నా పెళ్ళాన్ని తీసుకొని ఇక్కడే మా అయ్యకి దూరంగా కాపురం పెట్టాను అదే మా అయ్య చేసినట్లయితే అందరికీ బాగుండేది అది చేయనప్పుడు మనకి మనం చేసుకున్నప్పుడు మా అయ్య మాట్లాడే అవకాశం ఇవ్వలేదు చేలో పని ఉన్నని రోజులు మా మళ్ళీ కూలికి వెళ్ళి సంపాదించుకొని వస్తుంది మీ నాన్నగారు కూడా నమ్మకంగా పనిచేస్తున్నారని జీతం పెంచారు ఇద్దరు పిల్లలతో భార్యతో హాయిగా ఉంటున్నాను మాకు మీలాగా చదువులు లేవు జ్ఞానం లేదు తెల్లారులేస్తే తిరిగి రాత్రి అయ్యే వరకు జరిగిన సంఘటనలే మాకు పెద్దబడి ఆ అనుభవంతోనే మాకై మేము నిర్ణయించుకోవటం మా శక్తిని మేము నమ్ముకోలేదా కట్టుకున్న దాన్ని అన్యాయం చేశామా మా రెక్కల కష్టం మేము నమ్ముకున్నాం పెళ్ళాం తర్వాతనే కదండి ఏ బంధమైనాను మగవాళ్ళం కాబట్టి రెండవ పెళ్ళైనా చేసుకోగలుగుతాం అదే ఆడది చేసుకోగలుగుతుందా ఆగి ప్రగ ఆగి ప్రభాకర్ వైపు చూశాడు రంగన్న ప్రభాకర్ ఆలోచనలో నిమగ్నమై ఉండటం చేత రంగన్న తన వైపు చూస్తున్నాడని గ్రహించలేదు పర్వాలేదు తన మాటలు కొంత ఉపయోగపడ్డాయి అనుకుని తిరిగి చెప్పనారంభించాడు రంగన్న మాలో మేము మా శక్తిని నమ్ముకుంటాం అవసరమైతే రాత్రిళ్ళు కూడా పొలం పనులు చేసి నాలుగు రూపాయలు సంపాదించుకోగలం పెళ్ళం బిడ్డలను పోషించుకోగలం మీలో అలా కాదు తల్లిదండ్రులను ఎదిరిస్తే ఆస్తిలో వాటా రాదేమో పెళ్ళం కంటే ఈ ఆస్తులు ఎక్కువ అంటారా మంచి జీతం అని విన్నాను నిజంగా మీకు అమ్మాయి గారి మీద ప్రేమ ఉంటే ఆ జీతం పెట్టి మీరు పోషించుకోగలరు ఇక ఆస్తి అంటారా మీ నాన్నగారు ఎప్పటికైనా మీకు ఇవ్వవలసిందే కదా కోపం వచ్చినా తిట్టినా చివరికి వచ్చేసరికి మీ తండ్రి కొడుకులు ఒకటే అవుతారు మాలాగా తెగించగల శక్తి మీకు లేదు చదువుకున్నారే కానీ అందుకు తగిన శక్తి జ్ఞానం లేవు మీలో రంగన్న నువ్వేమైనా చదువుకున్నావా అనుమానం కలిగి అడిగాడు ప్రభాకర్ ఎందుకు నన్ను అడిగారు బాబుగారు నువ్వు మాట్లాడే తీరు ఒక మామూలు పల్లెవాడిలాగాను నౌకరు చేసేవాడిలాగాను లేకపోవటం వలన ఓ అదా బాబుగారు మన ఊరి బడిలోనే ఐదో క్లాస్ వరకు చదువుకున్నాను మీరు ఇక్కడ ఉండి చదువుకున్నన్ని రోజులు మీరు కొనుక్కు తెచ్చుకున్న సినిమా పుస్తకాలు చాటున చదువుతుండేవాడిని అదీ కాక నాన్నగారి దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు ఈయన వెళ్తుంటారు వెళ్ళేటప్పుడు నేను వెంట లేకపోతే నాన్నగారు ఎక్కడికి వెళ్ళేవారు కాదు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే వాటిని గురించి ఆలోచిస్తుండేవాడిని ఆ అనుభవమే కొంత నా జీవన మార్గానికి సహాయపడింది మీరు బాధపడకూడదని ఆడపిల్లని అన్యాయం చేయకూడదని చెప్పగలిగాను మీ దగ్గర ఉన్న చనువు కొలది ఆడపిల్ల తనలో తాను బాధపడుతుంది కానీ ఎవరికీ చెప్పుకోలేదు అలాగని నాన్నగారితో పోట్లాడి వెళ్ళమని కాదు మీ తెలివితేటలన్నీ ఉపయోగించి కొంతకాలం వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి అన్నీ జరిగిపోయిన తర్వాత మీ నాన్నగారేం చేయలేరు మిమ్మల్ని కాకపోతే నాలుగు రోజులు చిందులు తొక్కుతారు తిడుతారు అంతే కదా మీలాగా కాదు మేము మాలో కలహాలు రానేకూడదు వచ్చినా అవి ఇతరులకి తెలియకూడదు తెలిస్తే చాలా చులకనైపోతాం అందుకే ఈ అంతాను ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి ఈ విషయం గురించి ఆలోచిస్తాను నీలా సాహసం చేయగలిగితే ముందుగా చెప్పేది నీకే అన్నట్టు మర్చాను మా నాన్నగారి దగ్గర ఇలాంటివన్నీ అనకు నేను నీతో చెప్పించానని అనుకోగలరు ఆయనకి అనుమానం ఎక్కువ అయ్య బాబోయ్ ఎంత మాట అన్నారు నేననటమా అసలు మీ నాన్నగారితో ఇంతలా మాట్లాడతాననుకున్నారా ఏదో మీ దగ్గర చదువు కాబట్టి నాకున్న ధైర్యం మీకున్నదేమోనని చెప్పాను కానీ బండి వెనక్కి తిప్పి రావులపాలెం పోనీయమంటారేమోనన్న ఆశ కొలది చెప్పానే కానీ నా శోష శోషగానే మిగిలిపోతుందని అనుకోలేదు అంతెందుకు చదువుకున్నారు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు అమ్మాయి గారు మీరు బ్రతకడానికి అది బాబుగారు అవుననుకో కానీ వీటిని అధిగమించడానికి ఎన్నెన్నో ఉన్నాయి ఈ విషయం గురించి మా తండ్రి కొడుకుల మధ్య ద్వేషం కలగటానికి వీల్లేదు అన్నాడు ప్రభాకర్ పోని ఇంకో మార్గం ఆలోచించండి బాబుగారు అలాగే రంగన్న స్టేషన్ రావటంతో బండి ఆపాడు ప్రభాకర్ దిగిన తర్వాత సూట్ కేసు అందించాడు రంగన్న నువ్వు ఇక వెళ్ళు రంగన్న నాన్నగారు అడిగితే రైలు ఎక్కించి మరీ వచ్చానని చెప్పు లేకపోతే ఆయన వెంటనే బయలుదేరి హైదరాబాదే రాగలరు అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ కానీ బాబుగారు తలగోకుంటూ ఉండిపోయాడు విషయం ఏమిటో చెప్పు రంగన్న అదేనండి నేను చెప్పానే అమ్మాయి గారి విషయం ఆ సంగతి తీవ్రంగా ఆలోచించమంటున్నాను తప్పకుండా ట్రైన్ స్టేషన్లోకి చాగటంతో ప్రభాకర్ టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాడు రంగన్న బండిని తోలుకుని ఊరిదారి పట్టాడు బండిని వేగంగా తోలుతున్న రంగన్న నాలుగు రోడ్లు కలిసి కూడల్లో నిలబడి ఉన్న శేఖర్ని చూసి బండిని ఆపాడు శేఖర్ కూడా ఖాళీగా రావటం చూసి కొంత దూరమైనా బండిలో వెళ్ళవచ్చునని అనుకుని ఆపాడు అందులో ఉన్న వ్యక్తి తనను యగాదిగా చూస్తూ ఉండటంతో ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాలేదు మీరు మీరు శేఖర్ బాబు గారు కదూ బండి మీద నుంచి దిగి అడిగాడు రంగన్న అవును ఇంతకీ నువ్వెవరివి నిన్నెప్పుడూ చూసినట్టు గుర్తులేదు అన్నాడు శేఖర్ అతన్ని ఎగాదిగా చూస్తూ నేను భుజంగరావు గారి నౌకర్ని నౌకర్ని అంటే అలాంటి ఇలాంటి నౌకర్ని కాదండి ఇంట్లో మనిషి కంటే ఎక్కువ బాధ్యతగా ఉంటాను ప్రభాకర్ బాబు గారి పెళ్లిలో విడిదింట్లో మగపెళ్ళవారికి మర్యాదలు చేస్తుంటే చూశాను అంటే మా ప్రభాకర్ బాబు గారికి బావగారు అవుతారని తెలుసు అందుకే నాకంత గుర్తు అన్నాడు వినయంగా శేఖర్ చిన్నగా నవ్వుకున్నాడు అతని జ్ఞాపకానికి ఇలా వచ్చారేంటి బాబు అదే ఈ రోజున అంటే పెళ్లి రోజున జరిగిన సంఘటన నీకు తెలిసే ఉండవచ్చును మా చెల్ల ఈ అరుణం తీసుకురాకుండానే వచ్చేశారు ఇప్పటి వరకు బావగారు వస్తారని ఎదురు చూశాం ఆయన రాకపోయేసరికి నేనే బయలుదేరాను నేను ఇంటికే వెళ్ళేది బండి ఎక్కండి తీసుకువెళ్తాను హుషారుగా అన్నాడు రంగన్న ఇంటిక ఇప్పుడు ఇంటికి వెళ్తే భుజంగరావు గారు అనే మాటలు విని మాటలు విని భరించగలిగే ఓపిక సహనం నాలో ఉండవు ఆయన దగ్గరకైతే రావటం అనవసరం మరైతే మీరు వచ్చింది ప్రభాకర్ని కలవాలని వచ్చాను చెప్పలేక చెప్పాడు శేఖర్ అయ్యో ఎంత పని జరిగిపోయింది బాబు దిగాలు పడ్డాడు రంగన్న ఏం జరిగింది ఆత్రంగా అడిగాడు శేఖర్ ఇప్పుడే బాబుగారిని స్టేషన్లో దింపొస్తున్నాను ఇంకా ఉంటారనుకునేందుకు కూడా వీల్లేదు ఎందుకంటారా నేనక్కడ ఉండగానే రైలు వచ్చేసింది ఈసరికి చాలా దూరం వెళ్ళే ఉంటారు ఆ మాట వినగానే శేఖర్కి ఒక పక్క బాధగాను మరోపక్క ప్రభాకర్ మీద కోపము కలిగింది ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటూ ఒక్కసారైనా తమ ఇంటికి రాకపోవటం తాము చేసిన అమర్యాద అంటూ ఏమీ లేదు చేసిందంతా వాళ్లే అయినా ఇంకా ఎందుకో బెట్టు ఎంతైనా మగవారు కదూ చదువు సంస్కారం గల ప్రభాకర్ కూడా తండ్రితో చేతులు కలిపాడన్న బాధతో చప్పున వెనతిరిగిన శేఖర్ని చూసి రంగన్న మనసు బాధపడింది బాబుగారు రంగన్న పిలుపుతో రెండడుగులు విసురుగా వేసిన శేఖర్ ఆగిపోయాడు మీరు మరోలా అనుకోకపోతే ఒక్క విషయం చెప్తాను చెప్పమన్నట్లుగా వచ్చి నిలబడ్డాడు అసలు పట్నం బయలుదేరారు బాబుగారు అప్పుడే వెళ్ళనవసరం లేదట అయినా ఇక్కడ ఉండేటందుకు ఇష్టం లేక బయలుదేరారు సరిగ్గా ఈ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి బాబుగారు ఎంతో ఇదిగా మీ ఊరి వైపు చూస్తుంటే నేనే బండిని ఆపాను మీ ఇంటికి రావాలని ఆసక్తి కనపరిచారు కానీ అంతలోనే భయపడిపోయారు అప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చుంటాడు కోపంగా అన్నాడు శేఖర్ అదేమో నాకు తెలియదు కానీ బాబుగారు కట్టుకున్న వాళ్ళని వదులుకోకూడదని నేను చెప్పాను అన్నీ విన్నారు ఏమన్నాడు ఏమీ అనలేదండి నేను ఒక అరగంట ముందు వచ్చినట్లయితే ప్రభాకర్ని కలుసుకుని ఉండేవాడిని జరిగిన విషయాలు ఏమిటో చెప్పి తీసుకుని వెళ్ళేవాడిని నేనే ఆలస్యం చేశాను స్నేహితుడిని కలుసుకోవాలని చెప్పి వచ్చాను శేఖర్ పడే బాధను చూస్తుంటే రంగన్నకి మనసు ద్రవించిపోయింది ఎలాగూ వచ్చారుగా బాబు ఇంటికి వెళ్ళి భుజంగరావు గారిని కలిసి వెళ్దురు కానీ అంతెందుకు ఆ రోజునే మీరు నలుగురు పెద్ద మనుషులను తీసుకుని వచ్చి ఉన్నట్లయితే ఈ వ్యవహారం అప్పుడే తేలిపోయేది మా అయ్యగారు మాటలకి బాగా బుద్ధి చెప్పి ఉండేవారు ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు రండి బాబు వెళ్దాం మా నాన్నగారు ఏమంటారో మీరు అలాగే అనుకుంటూ వారు అలాగే అనుకుంటూ ఉంటే ఇక ఈ సమస్య తేలవలసింది ఎప్పుడో చెప్పండి ప్రభాకర్ కూడా ఇలాగే అన్నాడా అనరండి ఎందుకనరు మీకు తెలిసింది అనవలసింది అదే కదా బాబు మీ అందరి మధ్య నలిగిపోయేది అమ్మాయిగారేగా ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోగలరు శేఖర్ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది తను ఇప్పుడు వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయో తను ఇలా వెళ్తున్నానని కూడా తండ్రికి చెప్పలేదు స్నేహితుడిని కలవాలని వెళ్తున్నట్టు చెప్పాడు ఈ సంగతి తండ్రికి తెలిస్తే అసలే అభిమానధనుడు అయినా ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళిపోయానని ప్రభాకర్కి తెలిస్తే ఇది ఒక అందుకు మంచిదే తను వెళ్ళటం సబబైన పని అను అనుకున్నాడు శేఖర్ సరే రంగన్న వచ్చి భుజంగరావు గారితో మాట్లాడతాను అన్నాడు అబ్బా ఎంత సంతోషకరమైన మాట విన్నాను బాబు రండి బండ్లో వెళ్దాం అని ఎంతో సంబరపడుతూ తలగుడ్డను మలిపి తిరిగి ఉత్సాహంగా చుట్టుకున్నాడు బండిని కొంచెం ఎత్తిపెట్టాడు ఎక్కేటందుకు వీలుగా శేఖర్ ఎక్కి కూర్చున్నాక తర్వాత బండి పోనిచ్చాడు రంగన్న గ్రామ పొలిమేరలు దగ్గర పడిన తర్వాత బండి నాపాడు ఎందుకు ఆపావు శేఖర్కి అర్థం కాక అడిగాడు మిమ్మల్ని ఈ బండి మీద తీసుకొచ్చానంటే నా ప్రాణం తీసేస్తారు ఆ భుజంగం గారు మీరొక దోవన నేనొక దోవన ఇంటికి వెళ్ళాలి అలాగైతేనే మీ ఊరు వచ్చిన పని పూర్తవ్వగలదు ఒక్కడిని వెళ్ళనా తప్పదు మీరెవరికి కనిపించకుండా రావాలంటే పొలం దారిన రండి ఈ మోదుగు చెట్ల చాట్న కాలిబాట ఉన్నది మీకంటే ముందే నేను వెళ్తాను మిమ్మల్ని చూశానని బండి నాకు ఇష్టం లేక చూడనట్టు నటించి వచ్చేశానని చెప్తాను ఈలోగా అందుకు కావలసిన మసాలాలన్నీ దట్టించి ఉంచుతానుగా శేఖర్ నవ్వుకుంటూ బండి దిగి మోదుగు చెట్టు వైపు నడిచాడు అక్కడి నుంచి చూస్తే అంతా పొలమే కనిపిస్తోంది చెదురు మిగిలి ఉన్న కుప్పలను నూర్పుతున్నారు అది కూడా కాలిబాటకి ఎంతో దూరంలో ఉన్నాయి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ గ్రామం పొలిమేరలకి చేరుకుని భుజంగరావు గారి ఇల్లు ఎక్కడోనని కళ్ళతోనే వెతకసాగాడు అలా వెతుకుతుంటే చటుకుని గుర్తొచ్చింది శేఖర్కి తండ్రి చెప్పింది రెండు అరుగులు చాలా పెద్దవి ఎత్తుగా ఉంటాయి మండువా లోగిలి ఆ గ్రామంలో వారిదే పెద్ద మండువా ఇల్లు ఇంకెవ్వరిది లేదు పెద్ద రైతు కూడా భుజంగమే అసలు ఆ అరుగులే గుర్తు రెండు చేతులా సంపాదించాడు మనలాగా తరతరాల వంశగౌరవం లేకపోయినా బాగా సంపాదించాడు ఎవరేది అడిగినా అది దానం చేస్తాడని అంటారు ఇప్పుడీక అవన్నీ పట్టించుకుంటారు కుర్రవాడు బుద్ధిమంతుడు మంచి పొజిషన్లో ఉన్నాడని మన అరుణని ఇవ్వటం జరుగుతోంది అతను చేసే ఉద్యోగం ఏమిటో అతను ఏం చదివాడో ఎంత జీతమో అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి వాకప్ చేసేవాడినిగా అన్నాడు తను ఏ విషయానికైనా భుజంగం అస్పష్టంగా మాట్లాడవచ్చును గానీ ఇలాంటి విషయాలలో చాలా కరెక్ట్గా ఉంటాడు ఆ సంగతి నాకు బాగా తెలుసు అదీ కాక నువ్వు ఆ ప్రభాకర్ కలిసి చదువుకున్నారుగా హైస్కూల్ వరకే చెరుక కాలేజీలో చదివాం ఇక ఆ తర్వాత అతనేం చదివాడో నాకు తెలీదు అదైనా మీరు ఇప్పుడు అంటుంటే గుర్తుకొచ్చింది అదైనాను ఎలాగో హైదరాబాద్ కాబట్టి తెలుసుకుని ఉన్నందున తప్పేంటి కాదనుకో అయినా అంత అవసరం అపనమ్మకము కలగలేదు అదే కలిగి ఉన్నట్లయితే అన్నీ తెలుసుకునే లగ్నం పెట్టుకుని ఉండేవాడినిగా తన వరకు జాగ్రత్తగానే ఉంటాడు నాకు తెలిసిన నిజం ఆ గ్రామంలో ఎవరిని అడిగినా చెడుగా మాత్రం చెప్పరు అది మాత్రం తెలుసు తండ్రి అలా అంటుంటే తనేమీ మాట్లాడలేకపోయాడు అంత మంచివాడైతే ఈ ఇచ్చిన డబ్బుని అన్నిసార్లు లెక్క పెట్టుకోవటం దొంగనోట్లేమో అని చూసుకుంటున్నానని అమ్మాయికి పెట్టిన బంగారం కూడా అసలుదో నకిలీదో చూసుకోవాలని అనటం ఆ మాటలేగా ఇంత అనర్థానికి దారితీసింది ఎవరు కావాలండి వెళ్తున్న ఆసామి ఆగి శేఖర్ని ప్రశ్నించాడు భుజంగం గారింటికి వెళ్ళాలండి అనాలోచితంగా అనేశాడు శేఖర్ అదేనండి ఆ కనిపించే పెద్దరుగుల మండువా ఇల్లే వారిది ఇల్లు చూపించటంతో తన పని అయిపోయిందన్నట్లుగా ఆ ఆసామి వెళ్ళిపోయాడు నెమ్మదిగా నడిచి ఆ ఇంటి ముందుకు రావటంతోనే శేఖర్ నిలిచిపోయాడు లోపలికి వెళ్ళటమా మానటమా ఇంత దూరం వచ్చి చివరికి ఇంటి ముందుకు వచ్చి ఆలోచించడం ఏం బాగుంటుంది ఏదైతే అయింది భుజంగరావు గారు ఎన్ని మాట్లాడినా తను తల వంచుకోవాల్సిందే ఎదురించి మాట్లాడితే తను అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు చూద్దాం అసలు ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో అనుకుని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు శేఖర్ ముందు వనండాలో ఎవరూ కనిపించలేదు పేం కుర్చీలు ఓ అరడజన్ మాత్రం వేసున్నాయి తెలుగు దినపత్రికలు రెండు ఉన్నాయి ఒకవైపు చాప పరిచి ఉన్నది అంటే ఆ చేప మీద కూడా కొందరు కూర్చుంటారు అన్నట్టు సాక్ష్యంగా అక్కడ ఒక దినపత్రిక మడత పెట్టి ఉన్నది లోపల కూడా ఎవరు ఉన్నట్టు అలికిడే లేదు తలుపులు మాత్రం బార్లా తెరిచే ఉన్నాయి తలుపు మీద కొట్టి చప్పుడు చేద్దామా అంటే ఏమనుకుంటారో అని సంశయిస్తూ నిలబడిపోయాడు శేఖర్ ఎవరు అన్న స్త్రీకంఠం వినిపించి లోపలికి చూశాడు మీనాక్షమ్మగా గుర్తించి చిన్నగా నవ్వుతూ చేతులు జోడించి నమస్కారం అత్తయ్య గారు అన్నాడు శేఖర్ ఓ మీరా రండి బాబు రండి వచ్చి ఎంతసేపు అయింది నేను లోపల ఉండటం వల్ల ఎవరో కూడా తెలియదు మీ మామయ్య గారు పొలం వెళ్ళారు రండి కూర్చోండి అంటూ తెగ హడావుడి పడిపోయింది భుజంగరావు గారు లేకపోవటం వల్లనే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది లేకపోతే వాకిట్లో ఉండగానే సుప్రభాతం మొదలుపెట్టి ఉండేవాడు అనుకుంటూ లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు మీనాక్షమ్మ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో ప్లేట్లో పాలకోవా ఉంచుకొని కాఫీ కప్పుతో అక్కడికి వచ్చి కుర్చీ దగ్గరకు లాగి దాని మీద ఉంచి మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని మరలా వచ్చింది గ్లాస్ని ప్లేట్ పక్కగా పెట్టి గుమ్మం అవతలుగా నిలబడి అంది బయటికి వచ్చిన అతిథులకి నేనే మర్యాదలు చేయవలసి వస్తుంది అదే కోడలి పిల్ల ఉన్నట్లయితే అన్నీ తనే చూసుకునేది అరుణ బాగుందా బాబు అడిగింది మీనాక్షమ్మ బాగానే ఉందత్తయ్య మామయ్య గారితో ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను ప్రభాకర్ ఉండగా వచ్చినట్లయితే ఎంతో బాగుండేది మంచో చెడో తను కొంతవరకు నిర్ణయం తీసుకుని ఉండేవాడు ఉండి ఉండి ఈరోజునే బయలుదేరి వెళ్ళాడు ఈ రోజునే బయలుదేరి వెళ్ళాడని హఠాత్తుగా విన్నట్లయితే ఆశ్చర్యపోయి ఉండేవాడు శేఖర్ ఆ సంగతి ముందే తెలుసు కాబట్టి అంతగా బాధపడలేదు అయినా నటించాలి కదా అప్పుడే వెళ్తారనుకోలేదు ఇదిగో ఇప్పటికీ మా మనసులో స్వస్థత పడ్డాయి జరిగిందేమిటో ఆలోచించుకునేసరికి ఇంత ఆలస్యం జరిగింది ఎవరికి ఇంతవరకు సరైన భోజనాలు లేవు అమ్మ నాన్నగారైతే బయట ముఖం చూసేరగరు అరుణ సరే సరే ఎవరికైనా అలాగే ఉంటుందిలే బాబు ఇక్కడ మేమెందరితో ఎన్ని సూటిపోట సూటిపోటి మాటలు పడ్డామో కొత్త కోడల్ని తీసుకొచ్చి వ్రతం నోచుకోలేదని పెళ్లి చేసిన ఆలస్యం లేదు స్పర్ధలు బయలుదేరాయి అంటే ఎంత బాధ కలిగిందో ఈయనేదో తొందరపడ్డారనుకోండి మీ నాన్నగారు అదే అన్నయ్య గారైనా అలా మాట్లాడి ఉండవలసింది కాదు ఏం మాట్లాడని మీ ఉద్దేశం ఎలా చెప్పారు మీకు మీనాక్షి వివరించింది ఓ అదా సంగతి మా వారేమీ చెప్పలేదు మా దూరపు బంధువు రాఘవయ్య అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్తేనే తెలిసింది అయిపోయిందేదో అయిపోయింది రావటం కూడా చాలా ఆలస్యం చేశావు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీ మామయ్య గారికి కోపం ఎక్కువ ఆయన ఏమన్నా నువ్వు మాత్రం తొందర పడుకు కోడలు నట్టింట తిరిగితే చూసుకోవాలని మాకు మాత్రం లేదంటావా బాబు లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ ఒక్కదాన్నే ఉండవలసి వస్తోంది కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకురాకోవటం తెలియని మూర్ఖులమైపోయాం మీనాక్షి బాధపడింది తనే తప్పు చేశాడు ఈ రావటం కనీసం నాలుగు రోజుల క్రితం కాకపోయినా ఒక రోజు ముందొచ్చి ఉండాల్సింది ప్రభాకర్ ఏం జవాబు చెప్పి ఉండేవాడో తను స్నేహితుణ్ణి కలవటానికి వెళ్తున్నానని తండ్రితో చెప్తుంటే విన్న అరుణ అర్థం చేసుకొని ఎంత సంతోషపడింది తను చాటుకెళ్ళి పద్మతో చెప్పి మరీ వచ్చాడు తానై చెల్లెలతో చెప్పలేక తర్వాత అయినా పద్మ అరుణకు చెప్పకపోతుందా అని అందుకే తను వీధి గుమ్మం దిగి గుడిమలుపు తిరిగే వరకు కిటికీలోంచి చూస్తూనే ఉన్నది ఆలస్యంగానైనా వచ్చాడు తను ఇప్పటికైనా రాకుండా ఉంటే ఇంకా స్పర్ధలు విజృంభించేవి ప్రభాకర్ కంటే పెద్దవారు ముందు మీరు ముఖ్యం కదా అన్నట్టు ప్రభాకర్ అడ్రస్ మీకేమైనా తెలుసా అత్తయ్య నాకు సెలవు అయిపోయింది రెండు రోజుల్లో హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు కాఫీ తాగటం ఆపి మీనాక్షమ్మ వైపు చూస్తూ చప్పున లోపలికి వెళ్ళి చిన్న నోట్బుక్ తీసుకుని వచ్చింది శేఖర్కి ఇచ్చి అంది అడ్రస్ అందులో ఉంది ఎక్కడో ఏమిటో నాకు తెలియదు బాబు నేనేమీ చదువుకోలేదు కదా పర్వాలేదులేండి నేను చూస్తానుగా నేను హైదరాబాద్లోనే ఉండేది వీలుంటే కలుద్దామని తప్పకుండా కలువు ప్రభాకర్ ఏం చెప్తే అది చెయ్యి వాడు ఎంతో మంచివాడు ఏది తొందరపడి అనడు జాగ్రత్తగా ఆలోచిస్తాడు ఇక్కడ ఉన్నన్ని రోజులు వాడి మొహం చూడలేకపోయాననుకో ఇదివరకు అలా పొలాల వైపు తోటలోకి వెళ్లేవాడు ఇప్పుడు అసలు బయటికే వెళ్ళలేదు మగవాళ్ళకైనా పరువు అవసరం కదా ఇలా జరిగినందుకు ఎంత బాధపడ్డాడో చెప్పలేను అన్నట్టు మీ మామయ్య గారు పొలం నుంచి వచ్చే వేళైంది ప్రభాకర్ అడ్రస్ నీకు ఇచ్చానని ఏమైనా కేకలు వేయొచ్చు తన వస్తువులంటూ ఎవరూ ముట్టుకోకూడదు త్వరగా రాసుకొని ఆ పుస్తకం ఇచ్చే బాబు అంది మీనాక్షి అటు ఇటూ చూసి శేఖర్ అడ్రస్ తన పాకెట్ డైరీలో రాసుకుని తిరిగి ఆ నోట్బుక్ ఇచ్చేశాడు చప్పున వెళ్ళి యధాస్థానంలో ఉంచింది ఖాళీ అయిన ప్లేట్ని కాఫీ కప్పుని మంచినీళ్ళ గ్లాస్ని తీసుకెళ్లి లోపల ఉంచింది టీపాయ్ని యథాస్థానంలో ఉంచింది ఇంతలో రానే వచ్చాడు భుజంగరావు చెప్పులను వరండాల్నే వదిలి మీనాక్షి ఏం చేస్తున్నావు అంటూ లోపలికొచ్చాడు శేఖర్ లేచి నిలబడ్డాడు శేఖర్ని చూసి ముందు ఆశ్చర్యపడినా ఆ మరుక్షణంలోనే తేరుకొని ఎంతసేపు అయిందొచ్చి కూర్చో అంటూ పైపంచని కుర్చీ మీద వేసి తను కూర్చున్నాడు భుజంగరావు మీరు వచ్చే ముందే వచ్చాను మీ నాన్న రావటానికి ముఖం చెల్లక నిన్ను పంపించాడు రాయబారం అసలు నేను వస్తున్నట్టు మా నాన్నగారికి తెలియదు దుంగచాటుగా వచ్చావా అది కాదనుకోండి పక్క గ్రామంలోకి వచ్చాను నా ఫ్రెండ్ని కలవటానికి ఎలాగో వచ్చాను కాబట్టి మిమ్మల్ని కూడా చూసి వెళ్ళాలని వచ్చాను వచ్చాను కాబట్టి మీ ఇంటికి వచ్చానంటున్నావు అంతే కదూ అంటే నా కోసం కానీ మా అబ్బాయి కోసం కానీ రాలేదన్నమాట అవునులే మీరెందుకు వస్తారు అందరికీ కళ్ళు ఉండవలసిన స్థానంలో ఉంటే మీ నాన్నకి మీద ఉన్నాయి లేకపోతే ఆ డబ్బు అక్కడ పెట్టి వెళ్ళమంటాడా అలా అనే అధికారం ఆయనకి ఎవరిచ్చారు ఎందుకలా అన్నాడు నాకేమన్నా డబ్బు లేదనుకున్నాడా మీ నాన్న నాకు లక్షలు ఉన్నాయి అదిగో ఆయనపెట్టె నిండా డబ్బు బంగారంతో నిండిపోయింది మీ నాన్నలాగా పెళ్ళికి అప్పు కోసం ఊరి మీద పడలేదు మా నాన్నగారు మా చెల్లయి వివాహానికి అప్పు చేశారా అవును నీకు తెలియకపోవచ్చును మీ నాన్నదంతా డాబుసరి వ్యవహారమని ఈ పెళ్ళైన తర్వాత తెలిసింది అందుకే కాబోలు ఆ డబ్బు అక్కడ పెట్టి వెళ్ళమన్నాడు అంటే అప్పు తెచ్చింది ఇచ్చేయవచ్చు అనుకున్నాడు కావాలంటే నా మాట అబద్ధమైతే మన పక్క గ్రామంలో కమిషన్ వ్యాపారస్తుడు లేడు విష్ణుమూర్తి ఆయన అడుగు కట్నం లేకుండా ఇదే సందు అనుకొని మీ నాన్న వేసిన ప్లాను మహాబాగా సరిపోయింది ఈ భుజం దగ్గర అలాంటివి భుజంగం దగ్గర అలాంటివేమీ సాగవు అందుకే నీ చెల్లెల్ని వదిలొచ్చాను వియంకులు ఇద్దరూ ఘర్షణ పడినప్పుడు తను అక్కడే ఉన్నాడు నా తప్పు తప్పు మాట్లాడింది భుజంగమే తప్ప తన తండ్రి కాదు మరి ఇలా వక్రంగా మాట్లాడతాడేమిటి అధికారం వాళ్ళది అవసరం తనది ఎలాగైనా మాట్లాడతాడు అవకాశం వాళ్ళదైనప్పుడు వేసే నెపం భరించక తప్పదు ఏం మాట్లాడినా ఇంకా స్పర్ధలు పెరుగుతాయే తప్ప తరగవు అందుకే మౌనం వహించాడు శేఖర్ మీరు మీరు పోట్లాడుకోండి మధ్యన ప్రభాకర్ని అరుణను బాధ పెట్టడం దేనికండి మీరే ఆలోచించండి అతి నెమ్మదిగా అన్నాడు శేఖర్ అంటే నేను తగులు పడే మనిషి అనుకుంటున్నావా ముందు కుర్చీలో నుంచి లేచి మాట్లాడు తెలిసిందా కోపంగా అన్నాడు భుజంగరావు అలా అన్నా శేఖర్ కుర్చీలోంచి లేవనే లేదు కోపంతో అన్నారిని సరిపెట్టుకున్నాడు ఇప్పుడు జవాబిస్తే మరింత కోపం ఎక్కువ అవుతుందని మౌనం వహించాడు మీ నాన్న కబురు చేశాడని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నా కంటంలో ప్రాణం ఉండగా ఈ సంబంధానికి అంగీకరించి ఉండేవాడిని కాదు ఏం నా కొడుకు ఆశ తక్కువ అందం తక్కువ చదువు తక్కువ ఉద్యోగం తక్కువ అంత తేలిగ్గా తీసి పారేస్తాడా మీ నాన్న ధాన్యం కొనేటప్పుడైనా నాణ్యత పరిశీలించగానే కొనం అలాగే కొట్లో బట్టలు కొనేటప్పుడు కూడా ఆ బట్టల నాణ్యత చూసే కొంటాం ఎంత బంధువులమైన ఇచ్చిపుచ్చుకోవటాలలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే తరువాత అనుకున్నందున ఫలితం ఏముంటుంది నా పద్ధతి అదే నన్ను అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా నాకేమన్నా పరువు లేదనుకున్నారా అది కాదు మామయ్య గారు శేఖర్ సర్ది చెప్పబోయాడు కానీ అదేం వినలేదు భుజంగరావు తన సహజ ధోరణిలో చెప్పుకుపోతున్నాడు మీరు మరీ తొందరపడుతున్నారు అయిపోయిందేదో అయిపోయింది కోడల్ని తీసుకువద్దాం అంది మీనాక్షి తలుపు చాటున నిలబడి ఆ మాటే అనొద్దంటున్నాను ధర్మారావు నా ఇంటికి వచ్చి నాకు క్షమార్పణ చెప్పుకొని కట్నం తాలూకా డబ్బు బంగారం నికార్సుగా అప్పగించిన రోజునే కోడల్ని తీసుకొస్తాను అంతవరకు ఆ విషయం మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు భర్త మాటలతో మీనాక్షి మాట్లాడలేకపోయింది ఈసారితో శేఖర్కి కూడా కోపం వచ్చింది తన తండ్రి వచ్చి క్షమార్పణ చెప్పుకోవాలా అసలు ఆయన నేరం ఏమిటి అని అడగాలనుకున్నాడు కానీ ఇంకా వైరం పెంచుకోవటం మంచిది కాదని మౌనం వహించాడు ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎలా ఎలా పరిష్కరించాలి ఈ పెద్దల పట్టుదలలు ఇవేగా ఇంతకు మించిన బలమైన కారణాలకు అనిపించలేదు శేఖర్కి ఆలోచిస్తూ ఉండిపోయాడు మా ప్రభాకర్ వెళ్ళిపోయిన తర్వాత రావటంలో నీ ఉద్దేశం ఏమిటి నేను ఎన్నో అన్నానని ఏదో ఒక సందర్భంలో వాడికి చెప్పేటందుక ఎంతైనా వాడు నా కొడుకు నా మాట కాదనగలిగే ధైర్యం వాడికి ఎక్కడుంది అన్నాడు ధీమాగా భుజంగరావు భుజంగరావు గారు ఉన్నారా అంటూ లోపలికి వచ్చిన రాఘవయ్య ముందు భుజంగరావును చూసి మీరు ఉండరేమో అనుకుని అనుకున్నాను అని కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడే పొలం నుంచి వచ్చాను ఏమిటి విశేషాలు అన్నట్టు ఎవరు గుర్తొచ్చింది ధర్మారావు గారు అబ్బాయి కదూ నువ్వు ఇంకా పట్టణం వెళ్ళలేదా అని అడిగాడు లేదండి ఇంకా వారం రోజుల సెలవుంది అవునులే చెల్లెలు పెళ్ళి కదూ ఓ నెల రోజులు సెలవు పెట్టి ఉంటావు అన్నట్టు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు ఓహో నామతి మండ చెల్లెల్ని తీసుకువెళ్ళమనేటందుకు రాయబారం చేసేందుకు వచ్చావా అవునులే మీలాంటి కుర్రవాళ్లే ఇలాంటి విషయాలలో పూనుకోవాలి అన్నట్టు మీ నాన్నగారు వస్తే బాగుంటుంది ఎంతైనా సమౌజ్జీల్ కదా అన్నాడు రాఘవయ్య అతి లౌక్యంగా శేఖర్కి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు మనసు మాత్రం కుత ఉడికిపోతోంది ఏ విషయమైనా సర్దుబాటు చేసే ఉద్దేశం లేకపోగా ఆ ద్వేషాన్ని మరింతగా రెచ్చగొట్టడంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఈ రాఘవయ్య ఒకడని పెళ్లి రోజునే అర్థమైంది అయినా తను ఇప్పుడేమీ మాట్లాడకూడదు అనుకున్నాడు వెళ్తానండి అంటూ లేచాడు శేఖర్ నీ వల్ల ఏమవుతుంది కానీ మీ నాన్నని అదే ధర్మారావుని పంపించు ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా అంటూ పెద్దగా నవ్వాడు రాఘవయ్య మా నాన్నగారి గురించి మాట్లాడడానికి నువ్వెవరు కోపంతో అడిగాడు శేఖర్ నేనెవరినో ఈ భుజంగరావు గారిని అడిగితే చెప్తారు పోని ఆయన దాకా ఎందుకు నేను చెప్తాను ఈ భుజంగరావు గారికి బంధువు అని ఒకప్పుడు మీ నాన్న కూడా మా అబ్బాయికి తన కూతుర్ని చేసుకోమని కబురు చేసిన రోజునే వద్దన్నాను ఎందుకో తెలుసా అని భుజంగరావు వైపు చూశాడు రాఘవయ్య నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది ఇప్పుడు నీకు చేసిన అవమానమే నాకు చెయ్యాలని అనుకుని ఉంటాడు మీ ముందు సాగలేదు కాబట్టి కానీ నన్నైతే చెవులు పూచుకొని మరీ ఆడించి ఉండేవాడు మీరు కాబట్టి లెక్క చేయలేదు కానీ నీ ఇస్తానని మా నాన్నగారు కబురు చేశారంటే నేను నమ్మలేను ఇది అబద్ధమై ఉండాలి అప్పుడు ఈ భూమి మీద నీకు నూకలు చెల్లినట్లే అనుకో అన్నాడు శేఖర్ ఆవేశంగా పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బా మీ నాన్నగారి బాధ నీకే తెలుసు పట్నంలో ఉండి కులుకుతున్నావు నూకలు ఉండవట నూకలు నా కొడుకు నేను గాజులు తొడిగించుకొని కూర్చోలేదు అన్నాడు అదే తేలాలి అప్పుడు నేనే నీకు నీ కొడుకు గాజులు తొడిగించేందుకు నీ ఇంటికి వస్తాను గుర్తుంచుకో శేఖర్ విసురుగా బయటికి నడిచాడు పెద్దగా నవ్వులు వినిపించేసరికి ఆగి వెనతి చూశాడు శేఖర్ తన వల్ల అవుతుందట అవుతుంది కూర్చున్న నౌకరు కూడా లేవడగాని గొప్పలు వాటికేం తక్కువ లేదు ఆ తండ్రి కొడుకులకి రాఘవయ్యకి వంత పాడుతున్నాడు భుజంగరావు వాళ్ళిద్దరినీ పీకపీసికి చంపేయాలన్నంత కోపము ఆవేశము కలిగింది అందుకు ఇప్పుడు సమయం కాదనుకున్నాడు తన వల్ల కాకపోవటం అంటూ ఏమిటో చేసి చూపిస్తాను అంతవరకు ఎవరేమనుకున్నా తను మౌనం వహించాలి తను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు అనుకుని తన గ్రామం వైపు తిరుగుముఖం పట్టాడు శేఖర్ ఎండ తీవ్రత ఎక్కువైపోతోంది కాళ్ల చెప్పులున్నా ఎండ తీవ్రత శేఖర్కి బాధ కలిగిస్తోంది ఫ్యాన్ల కింద కూర్చోవటం అలవాటవడం వలన ఇలా ఎండకు తట్టుకోవాలంటే కష్టంగా ఉంది కొంత దూరం వచ్చిన తర్వాత ఇక నడవలేక ఒక చెట్టు కింద నిలబడిపోయాడు చాలామంది పొలం పనులు పూర్తి చేసుకొని ఇళ్లకి తిరిగి వెళ్తున్నారు వెళ్లే వాళ్ళు చెట్టు కింద నిలబడి జేబురుమాలతో పట్టిన చెమటను తుడుచుకుంటున్న శేఖర్ని చూసి ఎవరో అనుకున్నారు మరీ దగ్గర గ్రామాలైతే ఒకరికొకరు గుర్తించుకుంటారు మరీ దూర గ్రామాలైతే ఎవరికెవరో తెలిసి ఉండరు అందువల్ల చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ శేఖర్ విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు దాహం అవుతుంటే చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమోనని చూశాడు కనిపించలేదు ఇక ఎంతోసేప నిలబడటం అనుకుని తిరిగి నడక సాగించాడు కొంత దూరంలో చెరువు కనిపించింది ప్రాణం లేచినట్లయింది తొందరగా చెరువు దగ్గరకు చేరి కడుపు నిండా నీళ్లు తాగాడు అప్పటికి గాని దాహం తీరలేదు కొంత కుదుటపడిన తర్వాత తిరిగి నడక సాగించాడు ఇక తనేం చేయాలో ఆలోచించుకోసాగాడు ఆలోచనలకి ఒక పరిష్కారం లభించినట్లయింది తను చెప్పవలసింది ఎవరికీ తెలియకుండానే తను చేస్తాడు అప్పుడు ఈ పెద్దని కాలు ఏం చేయగలుగుతారో చూస్తాను ద్వేషంతో సాధించలేనిది మంచితనంతో సాధించగలం అదే తన ధ్యేయం అనుకున్నాడు శేఖర్ ఇలా అనుకున్న తర్వాత శేఖర్ మనస్సు తేలికి పడింది అంతవరకు తను పడిన బాధను ఇట్టే మర్చిపోయాడు వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు శేఖర్లో లేకపోవటం కనిపెట్టింది అరుణ తానై ఏమని అడుగుతుంది ఎండ తీవ్రతకి కందిపోయిన ముఖంతో ఇంటికి రావటంతో పద్మ కూడా భర్తని ఏమీ అడగలేకపోయింది అసలు స్నేహితుడని చెప్తున్నాడు కానీ పద్మకి నమ్మకం కుదరలేదు ముఖం చూస్తున్న పద్మకి అన్నగారు ఏం చెప్తాడారని చెవులు రిక్కించి మరీ వినేందుకు సిద్ధంగా ఉన్నది అరుణ కానీ అన్నగారి నోటి నుంచి ఎలాంటి మాట రాకపోవటంతో అంతవరకు వేచివేచి ఉన్న అరుణకి నిరాశే కలిగింది నిస్సహాయతతో తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె మనసంతా వికలమైపోయింది పదే పదే ప్రభాకర్ గుర్తుకొస్తున్నాడు నిద్రపోవాలనుకున్న కనురెప్పలు మూతపడటం లేదు ఆ కళ్ల ముందు పెళ్లి కొడుకు అలంకరణతో తన ముందు నిలబడి చేతులు చాపుతూ పిలుస్తూ ఉన్నట్లే ఉంది అంత నిద్రలోనూ తుళ్లిపడి లేవటం నిద్ర పట్టక అటు ఇటు పళ్ళుతో మిగిలిన రాత్రంతా జాగరణ చేయటంతో అలా ఆ రోజు గడిచిపోయింది తిరిగి తెల్లవారితే యధాప్రకారంగా సూర్యోదయం తిరిగి సూర్యాస్తమయం ఆ తర్వాత చీకటి రాత్రి ఇక అదే అలవాటైపోయింది అరుణకి కూడా ఇంట్లోనే ఉండటంతో మరీ పిచ్చెక్కిపోతోంది కథ కొనసాగుతుంది